సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణాటెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు మనకి జాబ్ రోల్ అయితే థాట్ వర్క్స్ నుంచి అయితే రావడమే జరిగింది మనకి. సో వీళ్ళు వచ్చి మనకి ఏంటంటే, ఎనీ గ్రాడ్యుయేషన్ మీ టెక్ కానీ నాన్ టెక్నికల్ రోల్స్, నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ వీళ్ళకి. సో మెయిన్గా ఇక్కడ వీళ్ళు వచ్చింది ఏంటంటే, ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, సో ఫ్రెషర్స్ అయితే 11 lakhs పర్ యానం శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే 14.5 lakhs పర్ యానం శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇది మీకు ఈ శాలరీ ప్యాకేజ్ రావాలంటే ఒక కాంపిటీషన్ ఉంది. సో అంటే కొన్ని రివార్డ్స్ ఉన్నాయి. సో ఆ రివార్డ్స్ బట్టి మీకు శాలరీ ప్యాకేజ్ అట్లనే ఇంటేక్ కూడా అవ్వడమే జరుగుతుంది ఈ థాట్ వర్క్ కంపెనీలో అయితే. సో దాని లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. సో ఇక్కడ నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు, నౌకరీలో అయితే స్పాట్ అవ్వడం అయితే జరిగింది మెయిన్గా ఫస్ట్ ఈ జాబ్ రోల్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు, హైరింగ్ ఛాలెంజ్ ఫర్ గ్రాడ్యుయేషన్ అప్లికేషన్ డెవలపర్ బై థాట్ వర్క్స్ అని చెప్పారు. సో హైరింగ్ ఛాలెంజ్ అయితే ఇస్తారు, మీరు ఒక ఛాలెంజ్ ఇస్తారు అంటే మీ స్కిల్స్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో పర్సంటేజ్ వీటితో సంబంధం లేదు ఇక్కడ. సో జస్ట్ మీ స్కిల్స్ని ప్రూవ్ చేసుకోగలితే మీకైతే జూన్ 1 కల్లా అయితే మీ జాబ్లో అయితే ఉంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, జూన్ 1 రోజు అయితే మనకు అసెస్మెంట్ ఉంటుంది. సో అసెస్మెంట్లో కానీ క్వాలిఫై అయినామంటే మీకు రివార్డ్స్ రావడం ఉంటుంది. దాని అట్లనే మీరు హైరింగ్ కూడా అవుతారు, అంటే ఇంకా ఏం అవసరం లేదు, జస్ట్ ఆ అసెస్మెంట్ క్వాలిఫై అయితే చాలు. మీరు ఇంటర్వ్యూ ఉండేది ఏమి ఉండదు, డైరెక్ట్ అయితే అయిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి 31 May అయితే ఉంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్ చెప్తున్నా. అప్లై చేసుకోవడానికి ఫ్రీ, మన కాస్ట్ ఏం అవసరం లేదు. వాట్ ఈజ్ అబౌట్ అని చూసుకుంటే, థాట్ వర్క్ ఈజ్ ఎ వర్కింగ్ ఫర్ చేంజ్ మేకర్స్ కానీ ఆపరేషన్ క్రియేటర్స్ కానీ. సో వీటి మీద మనం వర్క్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మెయిన్గా మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే. సో నేను యు ఆర్ రీసెంట్ టెక్ గ్రాడ్యుయేట్ ఆర్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ కెరియర్ చేంజ్ కానీ, ఇఫ్ యు ఆర్ ఇంటర్న్ ఫ్రమ్ ఏ టెక్ బ్యాక్గ్రౌండ్ కానీ. సో అంటే మీరు కెరియర్ మార్చుకున్నా పర్వాలేదు, ఇంటర్న్ జాయిన్ అయితే పర్వాలేదు, రీసెంట్ టెక్ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా మీకు ఉండాల్సింది అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, ఓప్స్ కాన్సెప్ట్స్ మీద అయితే ఉండాలి, ప్రిన్సిపల్స్ కానీ, థింక్ క్లాసెస్ కానీ, ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ కానీ, ఎన్క్యాప్సులేషన్స్ కానీ. సో ఇవన్నీ అయితే ఉండాలి. డిజైన్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సొల్యూషన్స్ కానీ, గుడ్ కోడింగ్ ప్రాక్టీస్ అయితే ఉండాలి. సో కొన్ని కాన్సెప్ట్స్, మన గ్రూప్స్ కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ ఉన్నాయి, మనకి జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్టింగ్ కానీ. సో వీటిలో నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే క్లీన్గా ఒక కోడ్ రాయాలి, రీడబుల్ ఫార్మాట్లో ఉండాలి, మెయింటెనెన్స్ కూడా చేస్తూ ఉండాలి. సో అప్లై యువర్ నాలెడ్జ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కానీ, డెమోన్స్ట్రేట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్స్ అండ్ యాప్స్. అంటే మీకు ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ అవసరం లేదు. సో మీరు అడుగుతున్న ఉప్స్ కాన్సెప్ట్స్, ఇంకా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద, అంటే ఉప్స్ కాన్సెప్ట్స్ ఇంకా జావా లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ మీకు వచ్చింటే చాలా, మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అవేర్నెస్ ఆఫ్ టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్ కానీ, లిబరేషన్స్ కానీ, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వరీస్ కానీ, స్కీమ్స్ కానీ, ఈఆర్ డయాగ్రామ్స్ కానీ, వీటి మీద నాలెడ్జ్ ఉంటే అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాం, శాలరీ ప్యాకేజ్ నుంచి క్లియర్ చెప్పాలి కదా, మనకు మెన్షన్ చేశారు ఇక్కడ. వీఆర్ ఆఫరింగ్ సిటీసీ ఆఫ్ 11.10 LPA ఫర్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే, అదే ఎక్స్పీరియన్స్ అండ్ అప్ టు 14.5 LPA అని మెన్షన్ చేశారు. 14.5 LPA ఫర్ మోర్ దెన్ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మనకి 14.5 LPA ప్యాకేజ్ అయితే ఇస్తారంట. సో అదైతే గుర్తుపెట్టుకొని, మంచి శాలరీ ప్యాకేజ్ ఉంది కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోవాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూసుకుంటే అయితే, నౌకరీలో స్పాట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఇంకేం లేదు. పైన మనకి నౌకరీలో కొన్ని మన మైన్యూ డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి, క్లియర్ చెప్తున్నా. సో పైన ఇప్పుడు మనకి ఎన్రోల్ ఫర్ ఫ్రీ అని ఉంది, సో దాని మీద క్లిక్ చేస్తాం, నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ ఏంటంటే, నౌకరీలో లాగిన్ అయితే చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాతనే మీరు డీటెయిల్స్ ఇచ్చేసి కొన్ని ఇచ్చేస్తే మనకి ఒక టెస్ట్ డేట్ అయితే రావడమే జరుగుతుంది. ఆ టెస్ట్ డేట్ రోజు మనం వెళ్ళి అక్కడికి లొకేషన్కి వెళ్ళైతే మనం ఎగ్జామ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి అయితే ఇచ్చేది. సో మంచి జాబ్ రోల్, టెక్ కెరియర్ చేంజ్ చేసుకున్న వాళ్ళు కానీ, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ, మీకు వీటి మీద నాలెడ్జ్ ఉన్నా కానీ, ఓప్స్ కాన్సెప్ట్స్ మీద, జావా స్క్రిప్టింగ్స్ మీద, వీటి మీద నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ వీళ్ళకైతే. సో అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్గా చెప్తున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయతే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, గుడ్ బై.